సావిత్రి. ఈ మూడు అక్షరాలు వింటే చాలు, తెలుగు ప్రేక్షకులు పులకరించిపోతారు. ఆమె నటన ఒక గ్రంథాలయం. తన ప్రతిభతో ఎంతో మందికి అభిమాన పాత్రులయ్యారు సావిత్రి. తరాలు మారిన తెలుగు చిత్రరంగంలో సాటిలేని మేటిగా కీర్తింపబడుతున్న ఏకైక నటి సావిత్రి. తెలుగు సినీ పరిశ్రమల్లో సావిత్రి ఓ ధృవతార. అందం, అభినయం కలగలిసి ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మహానటి. నటనకే భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు. పాతాల భైరవిలో చిన్న నర్తకి, దేవదాసు నాటికి నాయకి, మాయాబజార్లో రంగారావునే అబ్బురపరిచిన అభినేత్రి. అభినయమంటే ఆమెదే. నటీ మనుల్లో మొదటి మూడు స్థానాలు తనకే. అందుకేనేమో 1-2 సావిత్రి అనిపించుకుంది. ఆ తర్వాత 4 నుంచే ఎవరైనా. ఇలా అలనాటి సినీ పరిశ్రమల్లో ఏకైక కథానాయికగా రాణించింది మహానటి సావిత్రి. మహానటి సావిత్రి 1934 డిసెంబర్ 6 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిశంకర సుభద్రమ్మ గురవయ్యలు. వారిద్దరూ కాపుకులానికి చెందినవారు. ఆమె 6 వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత ఆమె తల్లి సావిత్రిని అత్త మామతో కలిసి జీవించటానికి తీసుకెళ్లింది. ఆమె నృత్యంలో ప్రతిభను చూసి సావిత్రి మేనమామ కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను శిక్షణా తరగతులలో చేర్పించారు. సావిత్రిని సినిమాల్లో అవకాశాల కోసం తన మేనమామ సావిత్రిని తీసుకుని చెన్నైలోని విజయవాహిని స్టూడియోకి వెళ్లారు. సినిమాలో పాత్ర ఇవ్వటానికి వారు నిరాకరించారు. అయినా పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించి ఒక సినిమాలో ఆమె పాత్ర దక్కించుకుంది. ఆ సమయంలోనే గతంలో సావిత్రి ఫోటోలు తీసిన కెమెరామ్యాన్ జెమినీ గణేశన్ అక్కడ తారసపడ్డారు. ఆయన అవకాశాలు ఇప్పించటానికి ఒక నిర్మాత దగ్గరకు తీసుకెళ్లగా 2 తర్వాత రావాలని సూచించారు. దీంతో సావిత్రి తన గ్రామానికి తిరిగి వెళ్ళి నాటకాలు ఆడుతుండేది. ఒకరోజున ఒక నిర్మాత వారి ఇంటికి వచ్చి సావిత్రిని తన సినిమా కోసం ఓ పాత్ర చెయ్యమని అడిగారు. సావిత్రి కెరియర్ అలా మొదలైంది. తొలుత ఆమె రూపవతి. పాతాల భైరవిలో 2 చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత ఆమె దేవదాసు, మిస్సమ్మ వంటి బ్లాక్ బస్టర్స్లో నటించి స్టార్డమ్ తెచ్చుకున్నారు. 1957 విడుదలైన మాయాబజార్ చిత్రంలో ఆమె నటనకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె అత్యధిక పారితోషికం, అత్యంత డిమాండ్ ఉన్న దక్షిణ భారత నటిగా ఎదిగింది. 1960 చివరకు మిగిలేది అనే తెలుగు చిత్రంలో ఆమె నటనకు గాను రాష్ట్రపతి నుంచి ప్రత్యేక పురస్కారం వచ్చింది. 1968 ఆమె నిర్మించిన, దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం చిన్నారి పాపలకు ఆమెకు ఉత్తమ చలనచిత్రం రాష్ట్ర నంది అవార్డును అందుకుంది. సావిత్రి 1952 తమిళ నటుడు జెమినీ గణేశన్ను వివాహం చేసుకున్నారు. గణేశన్కి అప్పటికే పెళ్ళయ్యి 4 కుమార్తెలున్నారు. ఇది ఇలా ఉండగా 3 వ్యక్తి పుష్పవల్లితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నారు. ఇది ఇష్టం లేని సావిత్రి మేనమామ జెమినీ గణేశన్తో వివాహానికి అంగీకరించలేదు. అయినప్పటికీ సావిత్రి జెమినీ గణేశన్ను వివాహం చేసుకోవటంతో మేనమామ దూరమయ్యారు. సావిత్రి 3 కెరియర్లో 250 పైగా చిత్రాల్లో నటించారు. ఆమె మొదటి ముఖ్యమైన పాత్ర పెళ్లి చేసి చూడు చిత్రంలో. తర్వాత ఆమె దేవదాసు, దొంగరాముడు, మాయాబజార్, నర్తనశాల వంటి విజయవంతమైన అవార్డు గెలుచుకున్న చిత్రాలలో నటించింది. ఆమె మిస్సమ్మ, అర్ధాంగి, తోడికోడళ్ళు, మాంగళ్య బలం, ఆరాధన, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, దేవత తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షక అభిమానుల మెప్పు పొందారు. సావిత్రి 1999 30వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉమెన్ ఇన్ సినిమా విభాగంలో ఎ మూన్ అమోంగ్ స్టార్స్ గౌరవం దక్కింది. 2018 సావిత్రి జీవితం ఆధారంగా తీసిన జీవిత చరిత్ర చిత్రం మహానటి ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డును గెలుచుకుంది. 2018 ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డు కూడా వచ్చింది. ఆమె కెరియర్ 1960 చివరిలో క్షీణించింది. 1970 ఆమె ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సావిత్రికి దర్శకత్వం వహించిన దర్శకుడు పిసి రెడ్డి మాట్లాడుతూ, ఆమె అందం, ప్రతిభను సమం చేసేవారు ఎవ్వరూ లేరు,
ఎవరి సలహాలు పట్టించుకోకుండా చాలా తొందరగా పెళ్లి చేసుకున్నారు. సెట్స్ లో కూడా తాగుడుకు అలవాటు పడ్డారని అన్నారు. కాగా సావిత్రి, దేవదాసు, మాయాబజార్, చివరకు మిగిలేది ఆరాధన, మరో ప్రపంచం సినిమాలకు ఆమె ఉత్తమ నటి అవార్డులు కూడా గెలుచుకున్నారు. 19 నెలల పాటు కోమాలో ఉన్న సావిత్రి 47 సంవత్సరాల వయసులో 26 డిసెంబర్ 1981 మరణించింది. 2011 సావిత్రి స్మారకార్థం భారత ప్రభుత్వం తపాలా బిల్లను విడుదల చేశారు.